హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ, దిస్ ఇస్ సునీల్. స్టూడెంట్స్, ఇవిడే సెషన్లో మనం టీఎస్ ఎంసెట్ అయ్యుండొచ్చు, ఏపీ ఎంసెట్ అయ్యుండొచ్చు, అసలు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు, అండ్ మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్లోని ఎన్ని సీట్స్ అన్నది మనకి అలౌట్ చేయడం జరుగుతుంది, అసలు మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్కి ఎంసెట్ కన్వీనర్ ఏ విధంగా ఆప్షన్స్ కన్సిడర్ చేస్తారు ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ సెషన్లో మాట్లాడుకుందాం. సో ఏపీ ఎంసెట్ ఉండొచ్చు, టీఎస్ ఎంసెట్ ఉండొచ్చు, ఇద్దరికి ఫాలో అయ్యే ప్రొసీజర్ ఒకటే. సో ఇద్దరికి కలిపి ఈ డీటెయిల్స్ అందించడం జరుగుతుంది స్టూడెంట్స్. సో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కింద డిస్క్రిప్షన్లో మీకు ఎంసెట్ సంబంధించి, ఏపీ అండ్ టీఎస్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ లింక్స్ ఉన్నాయి. మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి, ఏ పారామీటర్స్తో మన కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా ఎన్నో మంచి డీటెయిల్స్ సంబంధించిన వీడియో లింక్స్ కింద ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో టాపిక్లోకి వెళ్తే, సో మనం ఫస్ట్ ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇంత లిమిట్ అన్నది లేదు, ఎన్నన్నా పెట్టుకోవచ్చు, నో లిమిట్. సో 10 కాలేజెస్లో కౌంటర్ లేదా 50 కాలేజెస్లో మీ ఇష్టం, ఎన్ని కాలేజెస్ అంటే అన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఒక్క కాలేజీలో ఎన్ని బ్రాంచెస్ పెట్టుకోవచ్చు, సో ఒక కాలేజీలో ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచెస్కి మీరు పెట్టుకోవచ్చు. సో ఒక కాలేజీలోని మీకు సిఎస్సిలో ఉంది, సిఎస్సి స్పెషలైజేషన్ పెట్టుకోవచ్చు, ఐటీ పెట్టుకోవచ్చు, ఈసీఈ పెట్టుకోవచ్చు, మెకానిక్స్ పెట్టుకోవచ్చు, సివిల్ ఇంజనీర్ పెట్టుకోవచ్చు, ఇలాగా మీరు ఎన్ని ఉంటే అన్నీ పెట్టుకోవచ్చు. సో ఎన్ని వెబ్ ఆప్షన్స్ అన్న పెట్టుకోవచ్చు, అండ్ ఒక కాలేజీలో ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచెస్కి మీరు ఆప్షన్స్కి పెట్టుకోవచ్చు. ఇలా 100 కావాలంటే 100 పెట్టుకోవచ్చు, 150 కావాలంటే 150. మీ ఓపిక, మీకు ఎంతవరకు ఎన్నెన్ని కాలేజెస్ మీ లిస్ట్ అవుట్లో ఉన్నాయో ఆ లిస్ట్ అంతా కూడా మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి సపోజ్ మనకు 100 ఆప్షన్స్ పెట్టుకున్నాం, సో అప్పుడు మనకి ఎన్ని సీట్స్ అలాట్ చేస్తారు, ఒకటే. సో మనం ఒక 50 వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం, మనకి ఎన్ని సీట్స్ అలాట్ చేస్తారు, ఒకటే. సో మనకేమి 2 సీట్స్ ఇచ్చి మీ ఇష్టం వచ్చిన ఒకటి సెలెక్ట్ చేసుకోమని అన్నారు. సో మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్కి మన ర్యాంక్కి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో దానికి సంబంధించి ఒకే ఒక సీట్ ఇస్తారు. ఆ సీట్ నచ్చితే రిపోర్టింగ్ చేయాలి, నచ్చకపోతే విడిచిపెట్టేయాలి. సో అర్థమైంది అనుకుంటా. ఇకపోతే మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్కి ఏ విధంగా ఎంసెట్ కన్వీనర్ అంటే జేఎన్టీ ఏ విధంగా సీట్ అలాట్ చేస్తుంది. సపోజ్ మీరు ఒక 10 వెబ్ ఆప్షన్స్ పెట్టారు, సో ఫస్ట్ వెబ్ ఆప్షన్ చెక్ చేస్తుంది. సో మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్కి ఓకే సీట్కి ఖాళీ ఉందా లేదా. సో సపోజ్ మీ ర్యాంక్ ఒక 10,000 అనుకోండి, అంటే మీకన్నా ముందు 9,999 వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే 10,000 మీకు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఈలోపు 9,999 ఈ వీళ్ళతో కనుక మీ ఫస్ట్ ఆప్షన్ ఫిల్ కాలేదు, అది మీకు ఫస్ట్ ఆప్షనే మీకు సీట్ వచ్చేస్తుంది. లేదు, మీరు పెట్టిన ఫస్ట్ ఆప్షన్ని 9,000 మిగతా మీకన్నా ముందున్న 9,999 వాళ్ళు ఫిల్ చేస్తారనుకోండి, అది మీకు ఉండదు. సెకండ్, ఖాళీ ఉందా లేదు, మీ ముందు వాళ్ళతో ఫిల్ అయిపోయింది ఎవరు. థర్డ్, మీ ముందు వాళ్ళతో ఫిల్ అయింది లేదు, ఇలాగ చూసుకుంటూ వెళ్తారు. 10th ఆప్షన్లోకి వచ్చేస్తారు, ఓకే 10th ఆప్షన్ ఫిల్ అవ్వలేదు, సో మీకు అదే సీట్ వచ్చేస్తుంది. ఒకవేళ 10th ఆప్షన్ కూడా మీకు సీటు ఒకవేళ మీకన్నా ముందు ర్యాంకర్స్ వాళ్ళు ఫిల్ చేసేసారనుకోండి, మీకు ఏ సీట్ కూడా ఇవ్వడం జరగదు. సో అందుకోసమే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోమని మేము చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ కూడా చెప్పాము, చాలామంది అలా పెట్టుకుని సేఫ్ సైడ్లోకి వచ్చిన తర్వాత సెకండ్ కౌన్సిలింగ్లో వాళ్ళు ఏదైతే బాగా ఉంది, మంచిగా అనిపించిందో వాటికి మాత్రమే పెట్టుకున్నారు. సో ఈ ఇయర్ కూడా మీరు అలానే చేయండి, మీరు బెనిఫిట్ అయితే పొందుతారు ఖచ్చితంగా. సో క్లియర్ అనుకుంటా. సో మీరేంటి, మీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టిన వాటిలో కనుక మీ ముందు వాళ్ళు ఫిల్ చేసేసుకున్నారు అనుకోండి, మీకు సీటే ఉండదు. సో అందుకోసమే ఒక 40-50 పెట్టుకోండి, తప్పేం లేదు. సో మినిమం ఓకే మరీ వర్స్ట్ అనిపించిన పెట్టుకోకండి, కానీ పర్లేదు ఓకే అనుకున్న వాటి అన్నిటికీ మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. ఆ తర్వాత సెకండ్ కౌన్సిలింగ్కి చాలా బెస్ట్ అది, మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చినా పెట్టుకోవచ్చు. సో క్లియర్ అనుకుంటా. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. సెకండ్, మీరు పెట్టుకున్న ఆప్షన్స్కి కేవలం ఒక్క సీట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ థర్డ్, మనము పెట్టుకున్న ఆప్షన్స్కి ఆర్డర్ ఫస్ట్ కాడ నుంచి వస్తారు, టాప్ నుంచి బాటమ్కి వస్తారు. సో ఎక్కడ ఆగిపోతుంది సర్చింగ్, ఎక్కడైతే మనకన్నా ముందు వాళ్ళతో అది ఫిల్ కాలేదో, ఖాళీగా ఉందా మనకి అలౌట్ చేసేస్తారు. ఒకవేళ మనకన్నా ముందు ర్యాంకర్స్ వాళ్ళు అది ఫిల్ చేసుకున్నారు అనుకోండి, మనకి అలాట్మెంట్ కుదరదు. సో మనకేమొస్తుంది, సారీ మనకి ఏ సీట్ రాలేదని వస్తుంది. సో అలా కాకుండా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకున్నారనుకోండి, మీకు బాగానే ఉంటుంది. సో చాలామంది డౌట్ ఏంటంటే, మేము నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకుంటే చెత్తగా ఉన్న 50 కాలేజ్ ఇచ్చేస్తారేమో, 40 కాలేజ్ ఇచ్చేస్తారేమో అనుకుంటారు. సో ఫస్ట్ కాడ నుంచి వస్తారు.
సో 39 కాలేజెస్ నీకు లేకపోతే అప్పుడు 40 కాలేజెస్ వస్తారు, అంతేకాని జంబుల్లో ఎక్కడ తీసివ్వడం జరగదు. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఫస్ట్ కాడి నుంచే వస్తుంది, అంతేకాని జంబుల్గా ఎలా పడితే అలా తీసివ్వడం జరగదు. సో ఈ విషయం మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఈ టాపిక్ మీద క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.